హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే, నేను యూట్యూబ్ వల్ల ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానన్నమాట. ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే, రీసెంట్గా ఒక 5-6 వీడియోస్ నుంచి మన ఛానల్లో ఆ వీడియోస్ మీద రన్ టైం డ్యూరేషన్ అనేది రాంగ్గా అప్డేట్ అవుతుందండి. అంటే దీని గురించి నేను చాలా సెర్చ్ చేశాను, చాలా చోట్ల చెక్ చేశాను, ఎక్కడ ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి లేదనమాట. మేబీ మనమే ఏమో ఫస్ట్ యూట్యూబర్స్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడానికి. అంటే నేను 1 ఇయర్ బ్యాక్ కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి ఫేస్ చేశాను ఒక వీడియోకి. బట్ అప్పుడు కూడా నేను ఒక టికెట్ రేస్ చేశాను, కానీ అప్పుడు కూడా సాల్వ్ అవ్వలేదు. కాకపోతే ఆ నెక్స్ట్ వీడియోస్ నుంచి నార్మల్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి, అందుకని ఇంకంత సీరియస్గా తీసుకోలేదు. బట్ ఈసారి ఏంటి అంటే, కంటిన్యూస్గా 5-6 వీడియోస్ నుంచి అలాగే అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఒక 5 డేస్ బ్యాకే నేను, సారీ 1 వీక్ బ్యాకే నేను వాళ్ళకి టికెట్ రైజ్ చేశాను. వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పారు, 1 వీక్ అయిపోయింది సాల్వ్ చేయలేదు. ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఒక మెయిల్ వచ్చింది, ఏంటి అంటే మీ టికెట్ మేము క్లోజ్ చేస్తున్నాము, ఇది సాల్వ్ అయిపోయింది అని అన్నారు. కానీ ఎక్కడ సాల్వ్ అవ్వలేదు, ఆ రాంగ్ అప్డేట్ అలాగే ఉంది. అందులో కూడా నేను రిక్వెస్ట్ చేశాను అనమాట వాళ్ళని, ప్రీవియస్ వీడియోస్ కంటే వదిలేయండి, ఓకే ఐఎమ్ ఫైన్ విత్ దట్, బట్ అట్లీస్ట్ న్యూగా అప్లోడ్ చేసే వీడియోస్ కన్నా అలా రాంగ్ టైం అప్డేట్ అవ్వకుండా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అని కూడా చెప్పాను. కానీ ఇవాళ నేను యాక్చువల్గా ఈ వీడియో చేయాలనుకోలేదు, ఈరోజు వేరే వీడియో అప్లోడ్ చేయాల్సి ఉండేది. అదే అప్లోడ్ చేసినా కూడా దానికి కూడా అలాగే రాంగ్ రన్ టైం డ్యూరేషన్ చూపిస్తుంది అనమాట. అందుకని అట్లీస్ట్ మీకన్నా చెప్దాము, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు పైన ఊరికే రన్ టైం డ్యూరేషన్ చూసుకొని, బాగా వీడియో లెంతీగా ఉంది కదా అని క్లిక్ చేయకుండా ఉన్నారేమో. అఫ్కోర్స్ కొంతమంది అలా ఉంటారు కూడా కదా, అంటే వీడియో లెంతీగా ఉంది కదా ఎందుకులే చూడటము, షార్ట్ వీడియోస్ ఎప్పటికైనా బాగుంటాయి. అండ్ మీరు గమనించినట్లయితే మన ఛానల్లో లెంతీ వీడియోస్ చాలా చాలా తక్కువ, నేను కొంచెం షార్ట్ వీడియోస్కే ప్రిఫర్ చేస్తానన్నమాట. అంటే అన్లెస్ కంటెంట్ లేదా వ్లాగ్స్ కొంచెం టైం తీసుకుంటాను, కానీ నార్మల్గా కొన్ని కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, హెల్ప్ఫుల్ వీడియోస్ ఉంటాయి, అలాంటివి నేను చాలా వరకు షార్ట్ అండ్ స్వీట్గానే చూస్తానన్నమాట. బట్ అవి కూడా రాంగ్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో మీరు అట్లీస్ట్ క్లిక్ చేస్తారు కదా అన్నట్లు అనిపించింది. నేను కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, ఎలా ఆ ప్రాబ్లం ఉంది అంటే ఎలా అప్డేట్ అవుతుంది రాంగ్గా అనేసి. ఓన్లీ థంబ్నైల్ మీద రాంగ్గా అప్డేట్ అవుతుంది, కానీ మనం క్లిక్ చేసి చూస్తే కనుక షార్ట్గానే అయిపోతున్నాయి. అంటే మనం ఎంత డ్యూరేషన్లో పెట్టామో అంత డ్యూరేషన్లోనే ఉన్నాయి. బట్ థంబ్నైల్ని చూసే కదా మనం వీడియోస్ క్లిక్ చేస్తాము, సో దానివల్ల కూడా ఐఎమ్ లూజింగ్ సమ్ ఆఫ్ ద వ్యూస్ అనమాట. బట్ ఎందుకో యూట్యూబ్ అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఐ థింక్ నేను ఒక 3-4 టైమ్స్ వాళ్ళకి మెయిల్ చేశాను, చాట్ చేశాను, అయినా కూడా నో రెస్పాన్స్ అనమాట. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ నో సొల్యూషన్, సొల్యూషన్ లేనప్పుడు నార్మల్ చాట్ చేసి మెయిల్స్కి రిప్లై ఇచ్చినా అది ఇంకా వేస్ట్ ఆఫ్ టైం కదా వాళ్ళకి కానీ మనకు కానీ. అండ్ దీని గురించి నేను చాలా చెక్ చేశాను, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. అండ్ ఏ యూట్యూబర్ ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసిన కొంతమందికి అయితే నేను మెయిల్ చేశాను, మెసేజ్ కూడా చేశాను, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు అని అన్నారు. చాలా చోట్ల చెక్ చేశాను కానీ ఎక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు, అంటే ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా లేదు అనమాట. సో యా అంతే. మీరు కూడా కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు కూడా కనిపిస్తుంది. నాకైతే అది ఫన్నీగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది కదా అన్న కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే రాంగ్గా అప్డేట్ అవ్వడము అంటే మనం చెయ్యని మిస్టేక్కి మనం ఫేస్ చేస్తున్నాము, అంటే డెఫినెట్లీ కొంచెం సాడ్గా అనిపిస్తుంది కదా అని అంతే. సో యా అంతే, ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి, జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు, సో నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్కి ఇలాంటి ఇష్యూనే వస్తుందేమో, అప్పుడు కూడా క్లిక్ చేయకుండా ఉంటారేమో అన్నట్లు అనిపించింది. సో జస్ట్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే డెఫినెట్గా నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. సో యా అంతే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ హోప్ఫుల్లీ తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే, నేను క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేశాను సో దట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కదా అని. సో కాత్యారమేష్ బ్లాగ్స్కి వెళ్ళేసేసి చూస్తే ఇక్కడ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే బ్లాగ్కి 36 మినిట్స్ అప్డేట్ అయ్యింది కదా, మీరు లోపలికి వెళ్ళి క్లిక్ చేసి చూసినప్పుడు తెలుస్తుంది 21 మినిట్స్ 39 సెకండ్స్ మాత్రమే ఉందండి వీడియో, కానీ అప్డేట్ అవ్వడమేమో 36 మినిట్స్ అప్డేట్ అయ్యింది, అంటే 15 మినిట్స్ ఎక్కువగా పైన మనకి కనిపిస్తుందన్నమాట. అలాగే నేను కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా చూపించాను కదా, అది కూడా 22 మినిట్స్ అని అప్డేట్ అయ్యిండేది. తర్వాత రిటర్న్ ట్రావెల్ 24 మినిట్స్ అని, ఎగ్ డేట్ 17 మినిట్స్ అప్డేట్ అయ్యింది. అండ్ మేము అక్కడ ఉడిపిలో ఫిషింగ్ ఇవన్నీ చేసాం కదా, అది వచ్చేసేసి
థర్టీ మినిట్స్ దాకా అప్డేట్ అయింది, కానీ దాని మీద చూసారంటే తెలుస్తుంది మీకు 18:26 మాత్రమే అండి వీడియో, కానీ అప్డేట్ అవ్వడమేమో 30 మినిట్స్ అప్డేట్ అయ్యింది. కంప్లీట్ రాంగ్గా అప్డేట్ అవుతుంది కదా. ఈవెన్ మీరు ఎగ్ డైట్ కూడా చూస్తే నేను యాక్చువల్గా చాలా షార్ట్గా ఉండాలి ఎగ్ డైట్ అన్నట్లు అనుకున్నాను. ఆ ఎగ్ డైట్ వీడియో ఏమో 10.5 మినిటే ఉందండి, కానీ 17.5 మినిట్గా అప్డేట్ అయ్యింది అన్నమాట. అట్లా రీసెంట్గా అప్లోడ్ చేసిన 6 వీడియోస్ అలాగే అప్డేట్ అయ్యాయి, నేను ఓన్లీ 3 మాత్రమే చూపించాను మీకు. సో ఆల్మోస్ట్ అలాగే అప్డేట్ అవుతున్నాయి అన్నమాట. ఇదే సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లం.